హాయ్ 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 గైస్ సో గుడ్ ఈవినింగ్ అండి ఒక ముఖ్యమైన అప్డేట్ అండి గల్ఫ్ దేశాలు ఉన్న మిత్రులకి సో మొత్తం గల్ఫ్ దేశాలు ఆరు దేశాలు ఏ దేశాల్లో ఉన్నా సరే అందరికీ ఇది సో సౌదీ నుంచి ఇండియా వస్తున్న ఒక తెలుగు మిత్రునికి చేదు అనుభవం ఎదురైంది అండి బొంబాయి ఎయిర్పోర్ట్లో ముంబై ఎయిర్పోర్ట్లో ఒక మిత్రునికి చేదు అనుభవం ఎదురైంది అదేంటంటే అతను ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ తీసుకుని తెచ్చుకున్నాడు ఇండియాకి అది కూడా యాభై గ్రాములు సో నార్మల్గా ఒక పది పదిహేను ఇరవై గ్రాములు అయితే మేబీ ప్రాబ్లం రిస్క్ లేకుండా ఉండకపోవచ్చు అతను యాభై గ్రాములు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ తీసు తెచ్చుకున్నాడు సో యాజ్ ఎ గవర్నమెంట్ రూల్ అయితే ట్వంటీ ఫోర్ క్యారెట్ నాట్ అలౌడ్ ఓన్లీ ఆర్నమెంట్ గోల్డ్ అయితే మాత్రమే ఈ వస్తువులు గాజులు కానీ ఈ హారం నెక్లెస్లు ఉంగరాలు ఈ గోల్డ్ అయితే సో నార్మల్గా యాజ్ ఎ గవర్నమెంట్ రూల్ మగవాళ్ళకి ఇరవై గ్రాములు ట్యాక్స్ కట్ ట్యాక్స్ లేకుండా ఆడవాళ్ళకి నలభై గ్రాములు సో అయితే ఈ మిత్రుడు యాభై గ్రాములు గోల్డ్ ట్వంటీ ఫోర్ యాడ్ గా ఇదే ఈ బిస్కెట్ తెచ్చుకున్నాడు ఇతను సో అయితే బొంబాయి ఎయిర్పోర్ట్ లో ఇతను పట్టుకుని సో కస్టమర్స్ వాళ్ళు ఇతను ఆపేశారు ఆపేసి దీనికి సంబంధించిన ట్యాక్స్ కట్టమన్నారు సో ఆ ట్యాక్స్ ఎంత అనుకుంటే ట్యాక్స్ వింటే మీరు ఆశ్చర్యపోతారు లక్ష నలభై ఎనిమిది వేల రూపాయలు ట్యాక్స్ కట్టి ఆ గోల్డ్ తీసుకుని అతని మిత్రుడి ఇంటికి వెళ్ళిపోయాడు లక్ష నలభై ఎనిమిది వేల రూపాయలు ట్యాక్స్ అనమాట సో అదిలో అతని మీద కూడా పంపించినప్పుడు సరిపోయింది ట్యాక్స్ కట్టి తీసుకెళ్ళిపోయాడు సో అయితే గలప్ దేశాలు వెళ్ళి వన్ ఇయర్ మీరు స్టే చేసి రిటర్న్ వస్తున్నారా ఇరవై ఇరవై గ్రాములు వితౌట్ ట్యాక్స్ నలభై గ్రాములు వితౌట్ ట్యాక్స్ లేడీస్కి జెంట్స్కి ఓకే లేడీస్కి అయితే నలభై గ్రాములు మగవాళ్ళకైతే ఇరవై గ్రాములు ఓకే అయితే చాలా మిత్రులు అనుకోవచ్చు మేము చాలా సార్లు తీసుకెళ్ళా మాకు ఎప్పుడు అవ్వలేదు మేము అరవై గ్రామ్ డెబ్బై గ్రామ్ వంద గ్రామ్ కూడా తీసుకెళ్లాం మాకు ఏం కాలేదు అని కహనీ చెప్తాను అనుకోవచ్చు సో బ్రో తీసుకెళ్లారు బాగానే ఉంది ఇంతకు ముందు రోజు వేరు ఇప్పుడు రోజులు వేరు సో ఇప్పుడు ఏంటంటే కొందరు గోల్డ్ లగేజ్ హ్యాండ్ లగేజ్లో పెడతారు హ్యాండ్ లగేజ్ మన ఈ స్కానింగ్ లో వెళ్తున్నప్పుడు అక్కడే అది నోట్ చేసి వేరే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు కస్టమర్స్ వాళ్ళకి పలానా వ్యక్తి పలానా వ్యక్తి దాంట్లో గోల్డ్ ఉంది వెరిఫై చేయండి అని చెప్పి సో వెరిఫై చేయకపోతే ఓకే మీరు బయట రూపాయలు బయటకు వచ్చేసారు ఏం లేదు వెరిఫై చేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి సో కానీ భారీగా గోల్డ్ తెచ్చుకునేటప్పుడు మిత్రులు కొంచెం జాగ్రత్తగా ఉండండి యాజ్ ఎ రూల్ ప్రకారం అయితే ఇంతేనండి ఆడవాళ్ళకి ఇరవై మగవాళ్ళు నలభై అయితే ఆ మిత్రుడు యాభై గ్రాములు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ తెచ్చుకున్నాడు నేను కూడా గూగుల్ సెర్చ్ చేసి చూసాను అయితే ట్వంటీ ట్వంటీ గ్రామ్స్ వరకు తెచ్చుకోవచ్చు అని చెప్పి చూపిస్తుంది గూగుల్లో కూడా సో ట్వంటీ ఫోర్ క్యారెట్ అధికంగా తెచ్చుకోవడం అంత అంత సేఫ్ కాదు సమంజసమైన పని కూడా కాదు ట్వంటీ ఫోర్ క్యారెట్ అయితే మనం ఏదో చెప్పొచ్చు వాళ్ళకి సో ట్వంటీ ట్వంటీ ఫోర్ క్యారెట్ అయితే మాత్రం జాగ్రత్త తెచ్చుకునే మిత్రులు జాగ్రత్త అండి సో ఎందుకంటే ఇలా ఇతను జరిగినట్టు అందరికీ జరుగుతుందని కాదు నాకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో నేను నుంచి వస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ మా రూమ్ లో నలుగురు ఒకరు గోల్డ్ చేయను ఉంగరాలు ఇచ్చారు అన్ని నేను ఆయన లో పెట్టాను కస్టమ్స్ ఆపేశారు సో నేను ఏదో మొత్తానికి ఏదో హిందీ హిందీ కొంచెం రా కొంచెం ఆటో ఇటు రాని ఇంగ్లీష్లో మొత్తానికి ఏదో కవర్ చేసి మా సిస్టర్ మ్యారేజ్ నా పెళ్ళి ఫస్ట్ టైం పెళ్లి చేసుకున్నాను ఏదో మొత్తానికి వాళ్ళు కన్విన్స్ చేసి బయటకు వచ్చేసాను లేదంటే నా దగ్గర కూడా పదిహేను ఇరవై ముప్పై వేలు అడిగారు సో మొత్తానికి ఏదో తెలిసిన భాషలో చెప్పేసి వాళ్ళకి ఎదురగా మొత్తానికి కన్విన్స్ చేసి బయటకు వచ్చాను అయితే మాత్రం అందరూ ఈ విధంగా మాట్లాడలేరు కాబట్టి సో యాజ్ ఎ రూల్ ఫాలో అవ్వండి ఎస్ అ రూల్ రూల్ ఫాలో అవ్వండి మగవాళ్ళకి ఇరవై గ్రాములు ఆడవాళ్ళకి నలభై గ్రాములు సో ట్వంటీ టూ క్యారెట్ ట్వంటీ ఫోర్ క్యారెట్ ఏ రూల్ ప్రకారం నాట్ అలౌడ్ ఇరవై గ్రాములు ముప్పై గ్రాములు అయితే పెద్ద మేబీ కస్టమ్స్ కూడా చూసుకుని వదిలేస్తారు అందువల్ల సో ఈ లక్ష నలభై వేలు కట్టిన మిత్రుడు పాపం ఆ పాపం చాలా బాధపడాడు నాకు కూడా చెప్పాడు సో అందరికీ తెలియజేయన్న ఇలా పాపం అధికంగా చాలా మంది గోల్డ్ తీసుకొచ్చి పాపం ఎయిర్పోర్ట్ లో ట్యాక్స్ కట్టకుండా కట్టకుండా డబ్బులు పాడైపోకుండా ఉంటారు సో అతను ట్యాక్స్ చాలా రకరకాల ట్యాక్స్లు అండి ఏదో కస్టమ్స్ డ్యూటీ అంటే ఎక్సైజ్ డ్యూటీ అంటే ఏవో డ్యూటీ అంట చాలా ట్యాక్స్లు ఇస్తారంట యాభై గ్రాముల ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్కి లక్ష నలభై ఎనిమిది వేల రూపాయలు ట్యాక్స్ కట్టి బయటకు వచ్చాడు సో మిత్రులు ఎవరైతే ఉన్నారో గోల్డ్ తీసుకున్న మిత్రులు జాగ్రత్త వేరే వాళ్ళు గోల్డ్ మీరు తీసుకొస్తున్నారా సో అన్నితో అన్ని బిల్లులు పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకుని తెచ్చుకోండి లేదంటే ఎయిర్పోర్ట్లో ఇబ్బంది పడతారు ఇదొక అవేర్నెస్ కోసం అండి ఎవరిని భయపడాలని కాదు జస్ట్ అవేర్నెస్ రేపు రోజు ఇలాంటి సమస్య రాకుండా మీరు జాగ్రత్త పడతారని చెప్పి అవేర్నెస్ కోసం చెప్తున్నాను ఓకే మనం నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్